భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏఐటీయూసీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు గోపుసారయ్య మాట్లాడుతూ, కేవలం బీజేపీ మోడీ వల్ల ఇలాంటి నష్టాలు జరుగుతున్నాయని, మోడీ తీసుకున్న నిర్ణయాల వల్ల ఏఐటీయూసీ కార్మికులు నష్టపోయారని, బీజేపీకి చెందిన వారు బీఎంఎస్ ఒక్కరోజు సమ్మె చేస్తామని అనడం విడ్డూరమని అన్నారు. సెప్టెంబర్ 24వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మెలో ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు, జేఎంఎస్, హెచ్ఎంఎస్, ఐఎన్టీయూసీ సంస్థలు పాల్గొంటున్నాయని, ఈ సమ్మెలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మన మోడీ గారికి చెప్పబెట్టు, అదే ఆయన పోయినసారి ఎన్నికల్లోనే 44 చట్టాన్ని 4 చేయాలని రాజ్యసభలో పెడితే రాజ్యసభలో కాంగ్రెస్ గవర్నమెంట్, సోనియా గాంధీ గవర్నమెంట్ దాన్ని తిరస్కరించింది. ఇప్పుడు మళ్ళీ మొన్న ఎన్నికల్లో మీడియాకు మొత్తం ఆయన డబ్బులు పెట్టి అన్ని పెట్టి ఆశలు పెట్టి గల మళ్ళీ రెండోసారి గవర్నమెంట్కి వచ్చి ఆ రాజ్యసభలో 44 చట్టాలను సాధించుకోవడం జరిగింది. దానివల్ల ఇలా కార్మికులు, యువకులు బజార్లో పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ రూర్కేలా, మా భిలాయ్, చాలామంది చాలా సిమెంట్ ఫ్యాక్టరీలు, స్టీల్ ఫ్యాక్టరీలు, బిహెచ్ఎన్ఎల్, ఈ బిహెచ్ఎల్ చాలా ఫ్యాక్టరీలు ఇప్పటికే మూత పెట్టిండు. అదే కోల్ మైన్స్ కూడా పెట్టారనుకున్నాం. ఎందుకంటే సమ్మెకు జాతీయ సంఘాలు ఏఐటీసీ, ఐఎన్టీయూసీ, సిఐటియు, హెచ్ఎంఎస్, ఐఎఫ్టీలో 2, బిఎంఎస్ కూడా ఒక మాట చెప్తున్నా, బిఎంఎస్ ఏమంటారు 5 రోజులు సమ్మె అంటారు, కానీ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి బిఎంఎస్ కుట్ర పన్నుతారు. దాని గురించి మేము బిఎంఎస్ మాట వింటలేము. వాళ్ళు కూడా ఈరోజు ఒకరో 24 సమ్మె చేసి రండి, తర్వాత 5 రోజులు సమ్మె మేము చేస్తాం అని కూడా అంటున్నాం. వాళ్ళు ఏంటంటే మోడీతోటి మాట్లాడలేరు, ఏం చేయలేరు, ఇక్కడ వచ్చి ఏదో మేము కూడా 5 రోజులు సమ్మె చేస్తారంటారు. అది సమ్మె చేయరు, ఏం చేయరు, సమ్మె విచ్ఛిన్నం చేయడానికి అది చేసే కుట్ర.